ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. షార్ట్ ఫిల్మ్ ఎన్నివరకు అయితే చూడండి, మీ నచ్చినట్లు అయితే తప్పకుండా 10K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. షార్ట్ ఫిల్మ్ మొత్తం చూసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఎవ్రీవన్, నేను మన ఇండియన్ ఆర్మీ నుండి వచ్చాను. మీలో ఎంతమంది దేశభక్తులు ఉంటారు అంటే నాకు తెలిసి అందరూ, కానీ ఈ దేశానికి మీరు ఎలా సహాయం చేయాలో చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ దేశానికి మీ అవసరం వచ్చింది, మిలిటరీ మీకు అవకాశం ఇచ్చింది. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు వేరే కాలేజ్ వాళ్ళతో గొడవలు పెట్టుకున్నారు అంట కదా. గొడవ పెట్టుకున్నందుకు మీకు ఒక్కరన్నా మర్యాద ఇస్తున్నారా? బోనస్ గా ఏదో దేశద్రోహం చేసినట్టు చూస్తారు. గొడవ పడండి, కానీ బార్డర్ కి వచ్చి గొడవ పడండి, అప్పుడు మీకు ఈ దేశం నుండి ఎంతో రెస్పెక్ట్ వస్తుంది. రే, ఆ సైన్స్ కాలేజ్ పోరగాళ్ళు మన కాలేజ్ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారంట్రా, లైన్ వేస్తున్నారంట్రా. రేపు వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు, రేపు పెద్ద గొడవ అయిపోవాలి. అవునరా, ఆ సైన్స్ కాలేజ్ పోరగాళ్ళు మనం చేసే గొడవకి మన కాలేజ్ పోలీసులు చూడాలంటే భయపడాలి. అవునరా మహి. ఏంట్రా మహి, మా పిల్లల్ని వెంటేసుకొని గొడవలు పోతున్నావంట? లేదంటి, గొడవలు మేము. నువ్వే మాట్లాడుకో. అది అమ్మా. నువ్వు కూడా ఏం మాట్లాడుకో. సరే మమ్మీ. లే, మీరంతా ఇంటికి పోండిరా. మహి, నువ్వు ఇక్కడే ఉండు, పోండిరా. రే మహి, మీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి మా పిల్లల్ని వెంటేసుకొని గొడవలకు వెళ్ళినావంటే మీ అమ్మగారు కంప్లైంట్ చేయాల్సి వస్తారు చూడు. సరే ఆంటీ. రే మహి, రేపు మా ఇంట్లో మమ్మీ డాడీ యానివర్సరీ ఫంక్షన్ ఉంది. ఆ తెలుసురా, నువ్వు తప్పకుండా రావాలి. సరే వస్తారా, కానీ మీ మమ్మీ డాడీ మా మమ్మీని ఫంక్షన్కి ఇన్వైట్ చేసినారో లేదో రా. రే పిచ్చా మహినీకు, ఇంటి పక్కన పెట్టుకుని ఫంక్షన్కి ఇన్వైట్ చేయకుండా ఉంటారా? కొంచెం మైండ్ పెట్టి ఆలోచించరా. అవును కదరా, సరే వస్తాలేరా సన్నీ. హాయ్ రా సన్నీ. హాయ్ రా మహి. రే మహి. చెప్పండి ఆంటీ. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావురా? ఏంటి, పిలవలేదా ఆంటీ? ఇంటి పక్కనే ఉన్న వారిని పిలవకుండా ఎలా ఉంటారు? మీరు జోక్ చేస్తున్నారు కదా ఆంటీ. రే మహి, మీరు ఉండేది జస్ట్ మా ఇంటి పక్కనే, మా పక్కన కాదు కదా. ఇంటి పక్కన ఉంటే పిలవాలా? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ మీరు? వెళ్ళి మీ అమ్మని అడుగుపోరా బాటుగా. రే మహి సారీ రా, మా మమ్మీ. నాకు అర్థమైందిరా, వెళ్ళొస్తారా సన్నీ. బాయ్ ఆంటీ. పోరా అప్పో. అమ్మా అమ్మా మా. చెప్పరా మహి. అమ్మా, మన సన్నీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్ కు మనల్ని పిలవలేదా? అవునరా, పిలవలేదు. ఎందుకమ్మా? మహి, మీ నాన్న పోయినప్పటి నుంచి మనకి గల్లీలో పరువు మర్యాద ఏమీ లేవురా, అందుకే వాళ్ళు మనల్ని చులకనగా చూస్తున్నారా. మరి ఆ పోయినవన్నీ తిరిగి రావాలంటే ఏం చేయాలి? మహి, నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఆ జాబ్ ఎలా ఉండాలంటే నువ్వు మన గల్లీలో ఉన్న వాళ్ళకి నువ్వు కనబడితే నీకు వాళ్ళు నమస్కారం పెట్టాలి. అలాంటి జాబ్ సాధించాలిరా నువ్వు. అలాంటి జాబా? మిలిటరీ అంటే అందరూ ఏమనుకుంటారు, పొద్దునే లెగిచి తిని తుపాకీ పట్టుకొని తినేది అరిగేదాకా 3 చెరువుల నీళ్లు తాగించి బార్డర్కి పంపుతారు అనుకుంటాం. కానీ మిలిటరీ వల్ల మీకు డిసిప్లిన్, బాధ్యత, వాల్యూ ఆఫ్ టైం, ప్రాణం విలువ, ప్రాణం కంటే ఎక్కువ ఈ దేశం విలువ, అండ్ నీకోసం ప్రాణాలు విడిచే స్నేహం విలువ తెలుస్తుంది. 1 వీక్ నేను ఈ ఊరిలోనే ఉంటా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కలవచ్చు. మా, అలాంటి జాబ్ ఒకటి ఉందమ్మా, నేను చిన్నప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వే వద్దంటున్నావు. ఆర్మీ జాబ్ కదా? అవునమ్మా. వద్దురా మహి, మరి నీకేమన్నా అయితే? నన్ను నమ్మమ్మా, నాకేం కాదు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే అమ్మా, నన్ను అర్థం చేసుకో. అమ్మా, నాకు కూడా ఇండియన్ ఆర్మీలో జాబ్ వచ్చిందనుకో, మనకు పోయిన పరువు మర్యాద అన్నీ వెనక్కి వస్తాయి, అలాగే నా చిన్నప్పటి కోరిక కూడా నెరవేరుతుందమ్మా, ప్లీజ్ అమ్మా ఒప్పుకో. సరేరా మహి. మా మంచి అమ్మ. సార్. చెప్పండి బాబు. సార్, నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అవునా, సరే బాబు, నీకు ట్రైనింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిలో పాస్ అవుతే నీకు జాబ్ వస్తుంది. సరే సార్. ఏం ఫైర్.
పీరియడ్స్ డిస్పర్స్. రే మహి సలీం, మీరెక్కడే ఉన్నారని తెలుసు. భయమేస్తే కొండి పారిపోండ్రా పిరికి పందల్లారా. సలీం, వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వాడిని వేసేద్దామా? నువ్వు కొంచెం ఊరికే ఉండరా మహి. రే భయపడినట్టున్నారా, ఇండియన్ పిలవచ్చగల్లు, ఇక్కడ నుండి పారిపోండ్రా. రే మహి, వాళ్ళని వేసేద్దాం పదరా. ఆ వేసేద్దాం రా, మన ఇద్దరమే ఉగ్రవాదులను వేసేయడానికి వెళ్తే ఆ ఉగ్రవాదం ఇన్ఫర్మేషన్ మనతోనే ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మనతోనే అంతమయ్యే అవకాశం ఉంది. ఈ ఉగ్రవాదులను ఇప్పుడు వదిలేస్తే వీళ్ళ వల్ల మన ఇండియాకి చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఏం చేద్దాం రా మహి? సలీం, ఈ ఉగ్రవాదుల ఇన్ఫర్మేషన్ మన మేజర్కి సబ్మిట్ చేయి. ఓకేరా. మరి మహి నువ్వు? నేను ఈ ఉగ్రవాదులను వేసేసి వస్తా, వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు. రే మహి. రే పోరా సలీం, ఇదంతా మన దేశం కోసమే కదా. సరేరా మహి, జాగ్రత్త. సరేరా. ఏమమ్మా, మీ కొడుకు మా పిల్లల్ని వెంటేసుకొని గొడవలకు పోతున్నాడు, కొంచెం వారికి గట్టిగా కొట్టి చెప్పండి అట్లా. అవునా? రే మహి, అరే మహి బయటికి రారా. వస్తున్నానమ్మా. ఏంట్రా వీళ్ళ పిల్లలతో గుంపు కట్టుకొని గొడవలకు పోతున్నావు అంటారా? రేయ్ మహి, అలా కొట్టకవాన్ని. రేయ్, గుంపు కట్టుకొని పోయావా? ఒక్కడవే పోరా? అయ్యో రామ, ఒక్కడవే పో. ఓకే అమ్మా. నువ్వు ఒక్కడవే పో, ఒక్కడవే పో. ఉగ్రవాదులను చిత్తు చిత్తు చేసిన మన ఇండియన్ సైనికుడు మహి అనే 25 ఏళ్ల వయసు గల మన ఇండియన్ సైనికుడు మన ఇండియాపై వచ్చిన 4 ఉగ్రవాదులను చంపాడు. సలీం, మహి అనే మన సోల్జర్స్ వల్ల వాళ్ళ రహస్యాలు మన ఇండియన్ ఆర్మీకి తెలిసాయి. వదిన, అక్కడ ఉన్నది మా పక్కింటి కుర్రోడే మహి. అవునా? వాడు మా సన్ని, క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా? అవునా? ఓయమ్మో. మహి. హాయ్ అమ్మా, బాగున్నావా? బాగున్నా. నువ్వు? బాగున్నా. హ్యాపీ రిపబ్లిక్ డే రా మహి. థ్యాంక్స్ అమ్మా, హ్యాపీ రిపబ్లిక్ డే. రే మహి. సన్నీ, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చారా? అవునా మహి, నువ్వు ఉగ్రవాదుల్ని మామూలుగా చవకొట్టలేదుగా, వేరే లెవెల్. థ్యాంక్స్ రా. నా ఫ్రెండ్ అయినా నువ్వు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తుంటే చాలా గర్వంగా ఉంది. హ్యాపీ రిపబ్లిక్ డే రా మహి. హ్యాపీ రిపబ్లిక్ డే రా. బాబు మహి. చెప్పండి అండి. సారీ బాబు మహి, నిన్ను ఆ రోజు ఫంక్షన్ హాల్లో అలా అవమానించకూడదు. రియల్లీ సారీ మహి. ఇట్స్ ఓకే, పర్వాలేదు ఆంటీ. ఆంటీ, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము మీ పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, మీ పక్కనుండే వాళ్ళు కాకపోవచ్చు, కానీ మేము కూడా మీలాగే మనుషులమే కదా ఆంటీ. అవును బాబు. ఎనీవే, హ్యాపీ రిపబ్లిక్ డే ఆంటీ. హ్యాపీ రిపబ్లిక్ డే మహి. ఫ్రెండ్స్, అందరికైతే హ్యాపీ రిపబ్లిక్ డే. ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే తప్పకుండా 10K లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అందుకైతే షేర్ చేసి అయితే మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.